ప్రాబ్లం ఏంటి రాజీ? అలా లొకేషన్ నుంచి వెళ్ళిపోయావు ఏంటి? సారీ గగన్, ఫస్ట్ టైం సాగర్ ని కలవకుండానే రోజు గడిచిపోయింది. అది గుర్తొచ్చి తన కోసం వెళ్ళిపోయాను. అది కాదు రాజీ, అక్కడ నిన్నెవరూ బలవంతంగా యాక్ట్ చేయమనట్లేదు కదా. ప్రాక్టికల్ గా ఆలోచించు, నచ్చిన ప్రొఫెషన్ లో బ్రతికే ఛాన్స్ అందరికీ రాదు. మరి సాగర్, వాడికి నేను తప్ప ఎవరూ లేరు. వాడికి నేను తప్ప ఎవరూ లేరు అనే సిల్లీ ఎమోషన్ నుంచి బయటికి రా రాజీ. ఐమ్ సారీ గగన్, నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను. అదేం లేదు రాజీ. ఇలా చూడు, నన్ను నమ్ముతావా? నా మీద కొంచెమైనా నమ్మకం ఉందా? నీ సాగర్కి క్యూర్ అయ్యేలా చేసే బాధ్యత నాది. అంతవరకు అతన్ని చూసుకోవడానికి నీకు సపోర్ట్గా నేనుంటాను, ఓకేనా? అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ గగన్. ఇక నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. దాట్స్ మై హీరోయిన్. రేపు కలుద్దాం షూట్లో. బాయ్. బాయ్. ఆ ల్యాప్టాప్ ఇవ్వు. ఇవన్నీ నువ్వే చేయాలా? ఎవరినైనా హైర్ చేసుకోవచ్చుగా. అదేం లేదు, ఇక్కడ ఆయాలు చేస్తారు, కానీ నా చేతితో చేస్తే హ్యాపీగా ఉంటుంది కదా. ఓ, ఎమోషనల్ టచ్. ఏంటి రాజీ, సినిమాలో యాక్ట్ చేస్తున్నావంట, చెప్పనే లేదు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే నాకు చాలా ఇష్టం, కానీ కుదరలేదు. మీ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఇప్పించవా? నాదే ఉందక్కా, ఎదురుగా డైరెక్టర్ గారు ఉన్నారు కదా, అతన్నే అడుగు. ఏంటి, డైరెక్టర్ గారా? సార్ 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 ప్లీజ్ సార్, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. నాకు సినిమాలంటే చాలా ఇష్టం సార్. నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే నేను ఆర్టిస్ట్ గా చాలా ప్రూవ్ చేసుకుంటాను సార్. సార్ సార్ ప్లీజ్ సార్, మా హాస్పిటల్లో మీకు ట్రీట్మెంట్ ఫ్రీగా ఇప్పిస్తాను సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్, మీ ఫ్రీ ట్రీట్మెంట్ కోసం నేను రోగం తెచ్చుకోవాలా? అది మీ ఇష్టం సార్. సార్ సార్ ప్లీజ్ సార్, కాదనకండి సార్. సార్ ఓకే ఓకే, తప్పకుండా ఇస్తాను. మీరు రాజీ ఫ్రెండ్ కదా, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజీ, టైం అవుతుంది, వెళ్దామా? వెళ్దామా గగన్? బాయ్ అక్కా. బాయ్. హాయ్ మా. ఏంట్రా ఫోన్ చేయడం మానేసావు? షూటింగ్ స్టార్ట్ అయిందా? లేదమ్మా, నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది. మరి హీరోయిన్ ఓకే అయిందా? ఆ, అయింది. ఆ వీడియోలో ఉన్న అమ్మాయి. ఆహా, మొత్తానికి ట్రాక్ లో పెట్టావన్నమాట. అంత సీన్ లేదు, తనకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. బాయ్ ఫ్రెండా? ఎక్కడున్నాడు? కోమాలో. ఓ మై గాడ్, అదేంట్రా? ఏ, అదంతా పెద్ద కథమ్మా, తర్వాత డీటెయిల్ గా చెప్తా. సరే ఉన్నా, మరి స్క్రిప్ట్ రాస్తానా? ఓకే నాన్న. All the best. Bye, ma. Bye.